Sir, we have a few questions, sir, from Dana and me about Patri Madam. Gattiga chappatlu. Wow. That is a master stroke. Yes, Dana. Naku. Yeah, no, you start it. Yes. Sir, meer first time Patri Madam ni eppudu chusaru, ekkada chusaru? ఫస్ట్ టైం ఎప్పుడు చూశాను మర్చిపోయాను. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం గుర్తుంది. వావ్, వాట్ ఎన్ ఆన్సర్ సార్. అసలు ఏం అర్థం కాలేదు కానీ సార్. సెకండ్ టైం చూసినప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఏంటి సార్? ఈ అమ్మాయిని వదలు వేసుకుందామని. So, madam, meeru. Wow. So, madam, sir, first time gurtuledu, second time chepparu. Meeku first time gurtunda lekapothe meeku eppudu chusaru madam sir ni first? మేడం పర్వాలేదు, సెకండ్ టైం ఉన్నా సరే చెప్పండి. ఆవిడ సరిగ్గా చూసుంటుంది, చూసుంటే నేను చూసుకునేది కాదు. చూడకుండా వదలవాడు. మేడం నిజమేనా మేడం? ఎప్పుడు చూశాను? మా రెండో ఒక పెళ్ళిలో చూశాను. వావ్. So, choose number, what is your first feel, madam? Just choose. Then, I'm going to choose a little bit. So, madam, Patri sir's favorite dish ain't, madam? Mee drushilo. Vankai kora, kakarkai kora. Sir, correct na, sir? Avadu cheppina mandi naaku ishtame. Wow. So Dana, any questions from you? Patri madam lo meeku baaga 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 nachina oka thing, anything what you like the most? Okappudu avadi sharira saundaryam, ippudu aatma saundaryam. సార్ రియల్లీ ఓపెన్ మైండెడ్ అంటే మీరే సార్. నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. ఎస్ సార్. అలాగే మేడం మీకు ఏంటి? నాకు మీకు సార్లో బాగా 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 నచ్చిన విషయం మేడం, మీరు కూడా అప్పుడు ఇప్పుడు అప్పుడు దొంగ వధవ, ఇప్పుడు కాస్త పర్వాలేదు. అలా ఏం లేదు, దొంగ వేదం కాదు. చాలా మంచివారు అండి, అప్పుడు కూడా చాలా మంచివారు. చాలా సైలెంట్గా ఉండేవారు, ఆ సైలెన్స్ చాలా నచ్చేది. ఇప్పుడు చాలా మాట్లాడేస్తున్నారు, అది నాకు నచ్చటం లేదు. మేడం సార్, పత్రి మేడం గారు చేసిన వంటల్లో మీకు బాగా నచ్చే వంట ఏది సార్? ఆవిడ వంట చేస్తే కదా నాకు నచ్చేది. వంట చేసేది నేను తిని ఆవిడే. మేడం
కొన్ని సార్ వంట చేస్తున్నారు కదా సార్ వంటలో మీకు బాగా నచ్చిన వంట ఏంటి ఆయన ఎక్కువ నూనె పోసేస్ చేస్తారు అందుకని నాకు నూనె పోయకుండా చేస్తే వంకాయ కూర ఇష్టం చేస్తారు సరే కానీ ఇంకా నేను తీసుకుంటాను ఇందుకు ముందు కూర్చో Over to Patri sir. Give a big, big clap. Woo! पहले तो चेस कुन्नर हो ध्यान लो किंतु कुछ चर ध्यान लो किंतु कुछ है ना राख पाते उर कोर गा बटे इकड़ना वाली अम्मगार चपाल को स्नेह को अतगार को उठी को लेकिन अतगारे का चाल बंट चेसेवर आवड़ చాలా ఆర్ట్స్ ఉండేవి ఆయనలో ఆవిల్లో కుట్లు గాని అల్లికలు గాని ఎంబ్రాయిడరీ గాని ఏదే గాని ఆవిడ షీస్ పర్ఫెక్షనిస్ట్ అన్నమాట వంట ఇంట్లో ఏం ఉండకపోయినా రెండు వంకాయలు ఉండి రెండు ఉల్లిపాయలు ఉన్నా కూడా ఆవిడ అద్భుతంగా కూర చేసి పెట్టేవారు మనం మన ఇంట్లో 10 కూరలు మనకి అలా ఐ మీన్ కూరగాయలు ఉన్నా కూడా అంత రుచిగా చేయలేమేమో అంత బాగా చేసి పెట్టేవారు మీకు సంగీతం వచ్చా పాట పాడతారా రాదు సంగీతం నేర్చుకున్నట్టున్నారు కాసేపు కొన్ని రోజులు ఆ కొన్ని రోజులు నేర్చుకున్నట్టున్నారు సంగీతం అవును కొన్ని రోజులు ఆ కొన్ని రోజులు నేర్చుకున్నాను పినాక్ పాండే గారు అని ఆయన గురువు గారు ఆయన కూతురు నేను కలిసి కొన్నాళ్ళు ఇంటికే వచ్చేవారు గురువు గారు సంగీత మాస్టర్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఏముంది ఒక వర్ణాలు జంట స్వరాల దాకా ఏమన్నా నేర్చుకున్నానేమో అంతే ఇంకేం లేదు కొన్నాళ్ళు వీణ అది కూడా అంతేను మీరు ఆటలు ఏమంటారు షటిల్ బాగా ఆడతారా ఆ షటిల్ బాగా ఆడతానండి ఆడేదాన్ని ఇప్పుడు కాదు ఆడేదాన్ని టీటీ ఆడేదాన్ని షటిల్ ఆడేదాన్ని షటిల్ లో అయితే డిస్ట్రిక్ట్ గన్ బయటికి వెళ్ళి తీసుకే వెళ్ళేవాను డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఆడేదాన్ని మీ ఆయన ఊదంబడి తిరుగుతుంటే మీకు ఎలా అనిపించేది ఏదో నా కొడుకు అనిపించింది ఏమనిపించేది ఫస్ట్లో అయితే నచ్చేది కాదు ఏంటి ఊరిగా ఊదంబడి తిరుగుతున్నారు ఒక ధ్యానం చెప్తే ఏమొస్తుంది ఈయనకి హాయిగా ఇంటి పట్ల ఉండొచ్చు కదా మంచి భోజనం చేసి పడుకోవచ్చు కదా అలా అనిపించేది కానీ అప్పట్లో తెలియదుగా ఇంత పెద్ద కుటుంబం నాకు ఇస్తారని ఎప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది అప్పుడు అలా తిరగకపోతే ఇంత పెద్ద కుటుంబం నాకు రాదు నా ఇద్దరు పిల్లలు నేనే మిగిలేవాళ్ళం మీ పిల్లల గురించి చెప్పండి నా పిల్లలు చాలా 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 గొప్పవాళ్ళండి ఆ ప్రతి తల్లి అలానే ఉంటుందిలే కరెక్టే అది ప్రతి తల్లికి పిల్లలు గొప్పవాళ్ళే అది ఏమైనా గానీ అది అది కరెక్ట్ అది అలా అనుకోవడంలోనే గొప్పతనం ఉంటుంది అదే తల్లి భావన అంటే వాళ్ళు ధ్యానం చేస్తున్నారు చేస్తారు
చెప్తారా అందరికి ఎంతో సిస్టమ్స్ ఉన్నాయి వాళ్ళకి ఏదైనా కూడా సిస్టమాటిక్ లైఫ్గా వాళ్ళు లీడ్ చేస్తున్నారు ఇదంతా కూడా మా అత్తగారి ఇంట్లో ఆ సంస్కారం అక్కడి నుంచి వచ్చిందండి మా అత్తగారి ఇంట్లో చాలా మంచి సంస్కారాలు మా అత్తగారు నేర్పించారు మా మామగారు కానీ మా మామగారు చదువులు మా అత్తగారి సంగీతము ఇలాగ ఇంట్లో వాతావరణం అలా ఉండేది కనుక అక్కడ పుట్టిన వాళ్ళే కాబట్టి వాళ్ళకి అవన్నీ అబ్బాయి ఒక పద్ధతి ఒక డిసిప్లిన్ ఒక నిజాయితీ ఎక్కడా కూడా ఈజీ మనీ కోసం వాళ్ళ వెనకాల పడలేదు నాకు అది చాలా గర్వంగా ఉంటుంది మా అత్తగారి ఇంట్లో కూడా మా అత్తగారి వైపు కుటుంబం అంతా కూడా అంతే చదువులు సంగీతము న్యాయము ఇవే ఉండేవి మీరు ఏ ఏ పుస్తకాలు చదివారు నేను ఫస్ట్ ఓషో పుస్తకాలు ఎక్కువ చదివేదాన్ని తర్వాత మీరే నన్ను వద్దన్నారు ఓషో పుస్తకాలు అక్కర్లేదు ఇంకా ఎదుగు 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 అన్నారు ఏమిటో ఎదగడం నాకు అర్థం కాలేదు తర్వాతే రంప పుస్తకాలన్నీ మొదలెట్టాను చదివాను చాలా మంచిగా అనిపించాయి చాలా నేర్చుకున్నాను ఆ పుస్తకాల ద్వారా ఆల్కెమిస్ట్ అని సోల్స్ జర్నీ అని ఫోర్ అగ్రిమెంట్స్ అని ఇంకా చాలా ఉన్నాయి క్యాలస్ కాసిన పుస్తకాలన్నీ చదివాను చాలా అద్భుతమైన పుస్తకాలు నాకు గుర్తు ఒక ఆజ్ఞ మీరు కాషాయ వస్త్రం ధరించారు ఎస్ యా ఒక 2 సంవత్సరాలు కాషాయ వస్త్రాలు వేసుకున్నాను నేను అంటే అప్పట్లో మేమిద్దరం మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళాము హాంకాంగ్కి ఆ దేశానికి ఊరికేనే వాళ్ళతో స్పెండ్ చేయడానికి అక్కడ విపరీతంగా చీరలు కొనేశాను చీరలు పిచ్చి సో కొన్న తర్వాత వాటి అన్నింటినీ ప్యాక్ చేయాలి కదా బోర్డ్ అంత కష్టం 2 పెట్టెలు ఏదో ఎలౌడ్ ఎంత ఉంటుంది ఎన్ని కేజీలో సో అష్ట కష్టాలు పడి తీసుకొచ్చాను ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత వెంటనే నాకు అనిపించింది ఈ చీరలన్నీ వదిలేసి కేవలం కాషాయ వస్త్రాలు ధరించాలని నాకు అప్పుడు అర్థం కాలే ఏం చేయాలి ఎన్ని చీరలు తెచ్చాను కదా కానీ అప్పట్లో దాచిపెట్టుకోవాలి ఎవరికి ఇవ్వకూడదు నా కోసమే ఉంచుకోవాలి అనేది ఇంకా ఫ్యూచర్లో నేను ఏమన్నా ఈ చీరలు అవసరం వస్తాయేమో అని కూడా ఆలోచించలేదు నేను అన్నీ దానం చేసేసాను మొత్తం అన్నీ అలా నాకు అనిపించింది నాకే అనిపించింది ఏదైనా ఎవరికైనా వాళ్ళకు అనిపిస్తేనే ఒకరు చెప్తే చేస్తే అది నిలబడదు మనకు మనకే అనిపించాలి అలాగా 1-2 సంవత్సరాలు కాషాయ వస్త్రాలు కట్టుకున్నాను తర్వాత నాకే అనిపించింది మార్చుకుందామని వదిలేశాను అంటే ఆ మోహం తీరిపోయిందన్నమాట చీరల మీద మోహం తీరిపోయింది మాస్టర్స్ ఒక్కొక్క మోహాన్ని అలాగా తీసేస్తూ ఉంటారు మనం ఎదగాలంటే మనిషికి మోహం ఉండాలా ఉండకూడదా ఉండొచ్చు మితిమీరి ఉండకూడదు ఉండొచ్చు మనిషి ఎంతసేపు ధ్యానం చేయాలి ఎంతసేపు అన్నా చేయొచ్చు వాళ్ళ శక్తి ఎంత సేపు కూర్చోవాలంటే అంతసేపు చేయొచ్చు 24 గంటలు చేయొచ్చు 22 నిమిషాలు చేయొచ్చు వాళ్ళ ఇష్టం ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి ఆ సెన్స్ ఆర్గన్స్ ఇంద్రియాలు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి
ఒకసారి ధ్యానం చేస్తుంటే ఇలాగే ఒక శరీరం నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పుడు పైన ఆకాశంలో అలాగా తిరుగుతూ ఉన్నట్టు అనిపించింది. కింద ఒక కొలను లాగా ఉంది. ఆ కొలనులో ఒక ఆయన ధ్యానం చేస్తూ కనిపించాడు. ఈయన ఎవరు ధ్యానం చేస్తున్నారు అని అనుకుని తిరిగి చూస్తుంటే ఆయన చుట్టూ ఒక 9 మంది సేమ్ అలాంటి ఆయన లాంటి మనుషులే 9 మంది ధ్యానం చేస్తున్నారు. అప్పుడు కిందకి దిగి ఆయన పక్కన కూర్చున్నాను. కూర్చొని ఈ 9 మంది ఎవరు అని అడిగాను. 4 ఏమో నా గుణాలు, 5 ఏమో నా ఇంద్రియాలు. ఈ పంచేంద్రియాలు కానీ వీటన్నిటినీ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ గుణాలన్నిటికీ మనం అధిగమిస్తామో ఆ ఇంద్రియాలన్నీ మన కంట్రోల్లో ఉంటాయి అని చెప్పి ఆయన చెప్పారన్నమాట. మళ్ళా పైకి వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే అది ఒక పద్మంలాగా ఉండింది ఆ షేప్. ఆ పద్మం మూసుకోవడం, ఆ ఋషి ఒకడే ఉండడం కనపడింది అన్నమాట. ఆయన పేరు భగీరథుడు. ఇంకోసారి కర్నూలులో ఒకసారి వినాయక చవితి ఉత్సవాల్లో మీరు 25 మంది 25 కేజీలతో వండితే 600 మందికి భోజనం పెట్టారు, ఎలా పెట్టారు దాని గురించి? మేము కర్నూలులో ఒకళ్ళ ఇంటికి మారామన్నమాట. ఆ ఇంట్లో అది ఫ్లాట్స్, అవి నాకెవరూ తెలీదు. కొత్తగా వెళ్ళాము, వాళ్ళందరితో నేను పరిచయం పెంచుకోవాలి. పెంచుకోవాలంటే ఏం చేయాలంటే వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి నాడు ఒక విగ్రహం తెప్పించి అంటే చేద్దామని ప్రతి ఇంటికి వెళ్ళి ఒక 100 రూపాయలు డొనేషన్గా అడిగి వాళ్ళందరి దగ్గర తీసుకొని ఆ రోజు పూజకి రమ్మని చెప్పి వాళ్ళందరి చేత పూజ చేయించి పూజారిని పిలిచి పూజ చేయించి అందరికీ భోజనాలు పెట్టాలని నా ఉద్దేశం. భోజనాలు ఎంతమంది ఉన్నారంటే 50 మంది ఆ ఇంట్లో వాళ్ళు, ఒక 50 మందో 25 మందో అక్కడ ఉన్న లేబర్. ఎంత తిన్నా వాళ్ళు 100 కేజీల బియ్యం కంటే ఖర్చు కావు. 100 కేజీలేండి, 25 కేజీల కంటే ఖర్చు కావు. సరే అని చెప్పేసి నేను అంతే 25 కేజీలు తెప్పించి తక్కిన సరుకులన్నీ తెప్పించి వడ్డిస్తున్నాను. వడ్డిస్తున్నాను, తింటున్నారు, విస్తలాకులు తెస్తున్నాను, అలా వడ్డిస్తూనే ఉన్నాను. కానీ ఎంతకి కూడా కిందకి వెళ్ళి చూడండి, అన్నీ అయిపోయినా అంటే 3 అవుతుంది, పైకి వస్తారు, ఏమీ అవ్వలేదు, ఖాళీ అవ్వలేదు. ఇంకా అలాగే విస్తళ్ళు తెప్పిస్తున్నాను. అలాగా 50 మంది 75 మంది తినాల్సింది, 750 మంది తిన్నారు. అంటే ఆ రోజుల్లో ధ్యానం అనేది విన్నాను కానీ అక్షయం అనేది విన్నాను కానీ అనుభవంలోకి మాకెవరికి తెలీదు, చాలా కొత్త కనుక అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న ప్రతి ఇంట్లోనూ అక్షయంగానే ఉంది. ఫస్ట్ పిరమిడ్ కట్టినప్పుడు మీకు ఏమనిపించింది? మందిరం కట్టాలి కదా, పిరమిడ్ ఎందుకు కట్టారు? నువ్వే కదా పిరమిడ్ కావాలా అని అంది. నువ్వు మందిరం కావాలని పట్టుపట్టాల్సి కదా. నేను అంత పట్టుపట్టే అంత ఐడియా లేదు, పట్టుపట్టాలి అని తెలియదు నాకు. మరి ఇప్పుడు ఎందుకు పట్టుపట్టే వశిష్ఠ గౌతమి కావాలని? ఇప్పుడు ఎందుకు కావాలన్నానంటే
ఇది నది ఒడ్డున ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది గోదావరి నాకు నదులు అంటే చాలా ఇష్టము ప్రకృతి అంటే చాలా ఇష్టము ఇక్కడ వశిష్ఠ గౌతమి అద్భుతంగా ఉంటుంది తక్కినవన్నీ చూశాను నేచర్లో ఉన్నాను వ్యాలీలో కడతాల్లో కానీ కైలాసపూర్లో కానీ ఇదేదో డిఫరెంట్గా అనిపించింది కనుక ఇక్కడ ఉందామని వచ్చాను లక్ష్మణరావు గారి గురించి చెప్పండి లక్ష్మణరావు గారు తలుచుకుంటే ఏమన్నా చేయగలరు అది లక్ష్మణరావు గారు అద్భుతమైన పిరమిడ్ మనకి ఇస్తారు అది లక్ష్మణరావు గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు అది లక్ష్మణరావు గారు ఎప్పుడైనా కూడా ఈజీగా ఫీల్ చేయనిస్తారు అదే లక్ష్మణరావు గారు ఎంతసేపు నువ్వే నా క్వశ్చన్స్ చేసేది నేను వేద్దా ఎన్ని పెద్ద పెద్ద పిరమిడ్లు ఉన్నాయి కదా మళ్ళీ ఇంకో ఇంకా 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 కావాలని ఎందుకు అనిపిస్తుంది నీకు మనిషి ఆశ ఎప్పుడు చావదు ఏం చేద్దాం మనిషి ఆశల పుట్ట కోరికల పుట్ట ఒకదాంతో కోరిక పుడుతూనే ఉంటుంది అయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని కోరికలు పెట్టినా అన్ని కోరికలు తీర్చుకునే సమర్థత కూడా కలిగి ఉన్నాడు మానవుడు అదే ఆట అంటే మనకున్న సమర్థత ఎన్ని ఆటలైనా ఆడుకోవచ్చు అంటే ఎన్ని పిరమిడ్లైనా కట్టుకోవచ్చు ఎన్ని పిరమిడ్లైనా కట్టుకోవచ్చు మనకు అంత సమర్థత ఉంది ఏదైనా చేయొచ్చు మనిషి ఎంతైనా చేయొచ్చు ప్రతి మనిషి మనిషిలో అనంతమైన సామర్థ్యం ఉంది ఒక లతా మంగేష్కర్ ఎన్ని పాటలు పాడింది ఒక లతా మంగేష్కర్ ఎన్ని పాటలు పాడింది అవును నిజమే కరెక్టే ఎన్ని పాటలు పాడింది మరి అద్భుతంగా పాడింది ఆవిడకే గుర్తులేవేమో కొన్ని పాటలు అలాగే ఒక మనిషి ఎంతైనా చేయొచ్చు అందరూ ఎంతైనా చేయొచ్చు అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత ఎంతైనా లోకాన్ని పాడు చేయొచ్చు ఎంతైనా లోక కళ్యాణం చేయ రెండు హిట్లర్ లోక పాడని చేశాడు ఎంతమంది చంపాడు లెక్కేలేదు హిట్లర్ కరెక్ట్ ఎంతమంది చంపాడు హిట్లర్ లక్షల లక్షల మంది చంపాడు అవును మరి లక్షల మందిని చంపవచ్చు దాని సభని బాగు చేయవచ్చు మనం మనిషికి అంత సామర్థ్యత ఉంది అంత సమర్థత ఉంది ఎంత నాశనం చేయొచ్చు ఎంతైనా బాగు చేయొచ్చు ఏది మనం కోరుకోవాలి నీ ఇష్టం ఏదన్నా ఏదైనా నీ ఇష్టం ఏదన్నా 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 ఏదైనా సరే ఏదన్నా ఏదైనా చేయొచ్చు దాని ఫలం అనుభవించవచ్చు ఏదన్నా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఎంత చేసినా దాని ఫలాలన్నీ అనుభవించవచ్చు ఏది చేసినా నీ ఫలం ఎప్పుడు దాని ఫలం ఉంటుంది నువ్వు నా వల్ల ఎన్నో కష్టాలు పడ్డావు కానీ ఫలం దొరికింది కదా నా వల్ల సుఖం పొందింది తక్కువ కష్టం పొందింది ఎక్కువ నువ్వు ఎందుకంటే నాతో పెరగడం చాలా కష్టం అది అందరికీ తెలుసు నేను చాలా మండి వెధవను కనుక ఎన్నో కష్టాలు పడ్డావు నువ్వు కానీ ఫలితం వస్తుంది ఫలితం వస్తుందని అప్పుడు తెలియదు కదా కష్టపడినప్పుడు అప్పుడు కష్టంగానే ఉంటుంది
తర్వాత ఫలితం ఇదిగా ఉంటుంది అని ఇప్పుడు వెధ పనులన్నీ చేస్తుంటారు, మంచి పనులు చేస్తుంటారు. ఆ మంచి పనులు చేసినప్పుడు కానీ వెధ పనులు చేసినప్పుడు కానీ ఆ వెధ పనులకి ఇంత కష్టం అనుభవించాలి అని వాళ్ళకు కూడా తెలియదుగా. తెలియజెప్పడమే మన పని. ఆ తెలియజెప్పడం కోసమే పిఎస్ఎస్ఎం వచ్చింది. నువ్వు ఏ పని చేసినా దాని పర్యవస్థానం ఉంటుంది. ఎంత చెడు చేస్తావు అంత చెడు నీకు జరుగుతుంది, నువ్వు ఎంత మంచి చేస్తావు అంత మంచి జరుగుతుంది అని చెప్పడం కోసమే మనం అందరం ఇలా కూర్చున్నాం ఇక్కడ. ఇంకేంటి మన స్వరూపం అంటారా? అఫ్కోర్స్ వెళ్ళాను. ఎలా ఉంది అక్కడ? చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఏం చూశాను మానసరోవరంలో? అక్కడ ఏం చూశాను? ఏమున్నా హిమాలయాస్ చూసి నక్షత్రాలు రావడం. ఎవరు? నక్షత్రాలు రావడం. నక్షత్రాలు రావడం చూసి, నక్షత్రం కాదు అది ఒక లైట్. ఆ లైట్ అనేది దగ్గర పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, అలా రాత్రి 10 నుంచి 2 దాకా తిరిగేది అన్నమాట. ఆ లైట్ అంటే ఒక యోగులు అలాంటి రూపంలో మనకు కనిపిస్తూ ఉంటారు. అలా నేను చూశాను, ఆయన చూశారు. మావతార బాబాజీ గుహలకు వెళ్ళారు కదా? మావతార బాబాజీ గుహ వెళ్ళాను. వెళ్ళాను, 11 రోజులు ఉన్నాను అక్కడ, ధ్యానం చేసుకున్నాను. ఆ చుట్టుపక్కలంతా ఆ హిమాలయాస్లో మంచి పుస్తకం చదువుకున్నాను. ప్రతి మనిషి ఏదైనా సరే ఇలాంటి హిమాలయాస్ కానీ ఎక్కడికన్నా వెళ్తే ఏదో విజిటింగ్ కోసం వెళ్ళకూడదు, ధ్యానం కోసం వెళ్ళాలి. ముఖ్యంగా ధ్యానం కావాలి అనుకునే వాళ్ళైతే అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు అక్కడ ఉండి ధ్యానం చేసి ఒక సంతృప్తి పొంది రావాలి. నాకు అది దొరికింది అక్కడ. చాలా హ్యాపీగా ఉండేది, ఆనందంగా ఉండేది. వచ్చినప్పుడు ఆనందంగా వచ్చాను. ఒక 10 నిమిషాలు అందరం ధ్యానం చేద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం. ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు అందరు కూర్చోవాలి. శ్వాస మీద ధ్యాస. చక్కగా ధ్యానం చేద్దాం 10 నిమిషాలు.
పది నిమిషాలు ఎవరు ఇక్కడ తెలవద్దు. శ్వాస మీద ధ్యాస. నిరంతర ధ్యాన అభ్యాసం ఎప్పుడు దొరికితే అప్పుడు, ఎక్కడ దొరికితే అక్కడ. అభ్యాసమే అభ్యాసం, ధ్యాన అభ్యాసం. అన్నీ మర్చిపోయి ధ్యాన అభ్యాసం. ఎంత సంసారంలో ఉంటున్నా సంసారాన్ని మర్చిపోయి ధ్యాన అభ్యాసం. ఎంత సమాజంలో ఉన్నా సమాజాన్ని మర్చిపోయి ధ్యాన అభ్యాసం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అన్ని పరిస్థితులు మర్చిపోయి ధ్యాన అభ్యాసం. ధ్యాన అభ్యాసానికి మనం అంకితం. ఇంకొక 10 నిమిషాలు. చిన్నప్పంచే ధ్యానం, ప్రతిరోజు ధ్యానం, అందరితో కలిసి ధ్యానము, విడిగా ఉన్నప్పుడు ధ్యానం. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ధ్యానం, ప్రయాణంలో ఉన్నప్పుడు ధ్యానం. ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగ కారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. ధ్యానం అందరికీ అన్నీ ఇస్తుంది. సర్వత్రా సదా హంస ధ్యానం. హంస అంటే శ్వాస. హంసయానం చేయాలి, శ్వాసయానం చేయాలి. హంసయానం ద్వారా పరమహంసలమవుతాం. ప్రతి ఒక్కరు పరమహంసగా విరాజిల్లాలి. సర్వత్ర సదా హంస ధ్యానం, శ్వాస మీద ధ్యాస. ఆఖరి 1 నిమిషం. థర్టీ సెకండ్స్. ట్వంటీ సెకండ్స్. టెన్ సెకండ్స్. నైన్, ఎయిట్, సెవెన్,
సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లిగా రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. ఫైవ్ సెకండ్స్. ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా.